హాయ్ హలో, నేను మీ శ్రీలేఖ. మిస్టర్ లోకల్ ప్రెజెంట్స్ బిగ్ బాస్ సీజన్ 5 ఇంటి గుసగుసలకి స్వాగతం. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సన్నీ పవర్ రూమ్ లో కూర్చుని ఉన్నాడు. సన్నీతో బిగ్ బాస్ నీకు వచ్చిన టూల్ కి సంబంధించి రెండు ఎన్వలప్ కవర్స్ నీ ముందున్నాయి, అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్పాడు. ఆ తీసుకున్న కవర్ లో సన్నీకి ఏమొచ్చిందో తెలుసా? హౌస్ మేట్స్ దగ్గర ఉన్న గోల్డ్ పర్ల్స్ లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి హాఫ్ పర్ల్స్ ని తీసి వేరొకరికి ఇవ్వాలి. ముందు తన మానస్ ని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నా తన అభిప్రాయాన్ని మార్చుకుని సిరి దగ్గర ఉన్న పర్ల్స్ నుంచి సగం తీసుకుని షణ్ముఖ్ ఇచ్చాడు. దీంతో షణ్ముఖ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేస్తూ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాడు. ఇక్కడ హౌస్ లో తన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నప్పటికీ సన్నీ మాత్రం షణ్ముఖ్కి పర్ల్స్ ఇవ్వడం వల్ల తన మంచితనాన్ని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నట్టు అనిపించింది. ఇంతలో బిగ్ బాస్ రవిని పిలిచి ఫైనల్ కౌంట్ చెప్పమన్నారు. ఇక్కడ మిగతా హౌస్ మేట్స్ కంటే కూడా ఎక్కువ పర్ల్స్ ఉండడం వల్ల ప్రియాంక అండ్ మానస్ ఇద్దరికి కలిపి ఒక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ లో ఇద్దరు పోటాపోటీగా ఆడి చివరికి ప్రియాంక విన్ అయ్యి ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ అయింది. ఇదంతా ఇలా ఉంటే సిరి మాత్రం అందరి సేఫ్లలో నుంచి గోల్డ్ పర్ల్స్ ని దొంగతనం చేస్తుంది. ఇక్కడ సిరి అయినా పర్వాలేదు, అందరి సేఫ్లలో నుంచి గోల్డ్ ని దొంగతనం చేసింది. కానీ కాజల్ మాత్రం ఏకంగా గోల్డ్ మైన్లో నుంచే దొంగతనం చేసింది. ఇక నెక్స్ట్ రోజు మళ్ళీ బజర్ మోగడంతో గేమ్ ని కంటిన్యూ చేస్తున్నారు హౌస్ మేట్స్. ఇక సిరి రవితో నిన్న షణ్ముఖ్ ఏ విషయం గురించి అయితే డిస్కస్ చేశాడో అదే విషయం గురించి మాట్లాడుతూ నేను షణ్ముఖ్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయాను అని చెప్తుంది. మరి అలాంటప్పుడు షణ్ముఖ్ కి దూరంగా ఉండి గేమ్ ఆడొచ్చు కదా, పక్కనే ఉంటూ రాసుకు పూసుకు తిరగడం ఎందుకు? ఇంతలో హౌస్ లో ఉరుములు శబ్దం రావడంతో శ్రీరామ్ పవర్ రూమ్ యాక్సెస్ పొంది లోపలికి వెళ్ళాడు. బిగ్ బాస్ శ్రీరామ్ కి పవర్ టూల్ నిచ్చి అక్కడ ఉన్న ఎన్వలప్స్ నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. పవర్ టూల్ ని తీసుకుని బయటకు వచ్చిన శ్రీరామ్ వాళ్ళ గ్రూప్ మెంబర్స్ తో కూర్చుని ఈ టూల్ కి ఏదో ఒక పవర్ ఉంటుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనే స్ట్రాటజీని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంతలో బిగ్ బాస్ ఫైనల్ కౌంట్ చెప్పమనడంతో ఈ రౌండ్ లో సిరి సన్నీ టాప్ లో ఉన్నారని రవి బిగ్ బాస్ కి చెప్పాడు. ఈ రౌండ్ కి సంబంధించిన టాస్క్ స్విమ్మింగ్ పూల్ లో ఉండడంతో సిరికి పర్సనల్ ఇష్యూ ఉండడం వల్ల తన ప్లేస్ లో మానస్ ని టాస్క్ లోకి పంపించారు. ఈ టాస్క్ లో ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్సే కాబట్టి ఇద్దరు పోటాపోటీగా ఆడినప్పటికీ చివరికి మానస్ ఈ గేమ్ లో విన్ అయ్యాడు. నిజానికి బిగ్ బాస్ ఈ టాస్క్ లో ఎక్కువ టీషర్ట్స్ ఎవరు వేసుకుంటే వాళ్ళు విన్ అవుతారని చెప్పారు. అంతేగాని సీదా వేసుకున్నారా ఉల్టా వేసుకున్నారా అనే రూల్స్ ఏమీ చెప్పలేదు. కాకపోతే రవి మాత్రం సన్నీ టీషర్ట్స్ ని డిస్క్వాలిఫై చేయడం వల్ల తను ఓడిపోయాడు. ఎంతో కష్టపడి గేమ్ ఆడినా కూడా ఫైనల్ గా డిస్క్వాలిఫై అవ్వడంతో సన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినప్పటికీ నాకు జరిగింది మాత్రం అన్యాయమే అంటూ వాదించాడు. సన్నీకి ఇచ్చిన టీషర్ట్స్ కి లేబుల్స్ సరిగ్గా లేకపోవడంతో తను కన్ఫ్యూజ్ అయ్యాడు. కాకపోతే గేమ్ విషయంలో మాత్రం సన్నీకి జరిగింది అన్యాయమే. దాని తర్వాత తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని నార్మల్ అయిపోయాడు సన్నీ. ఇక దీంతో ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ చూస్తుంటే సన్నీ విషయంలో ఎక్కడో రవి కాస్త పార్షాలిటీ చూపించాడని నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో మాకు కామెంట్ చేసేయండి. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.